ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 4 ట్రాక్టర్లను పట్టుకుని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఆత్మకూరు ఎస్ఐ జిలాని తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. జంగాలపల్లి బొగ్గేరు నుండి 4 ట్రాక్టర్లు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఇసుకను ఎవరైనా అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అర్ధరాత్రి 1:00 అప్పుడు ఆత్మకూరు మండలంలోని జంగాలపల్లి విలేజ్ లో బొగ్గవేరు నుంచి సుమారు 4 శాండ్ ట్రాక్టర్స్ పోతున్న సమాచారం వచ్చింది. దాని మేరకు మా పై అధికారుల సమాచారం మేరకు రైడ్ చేసి క్యాచ్ చేయడం జరిగింది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.